వార్లో బంకర్లే కీలకం. కలుగులో దాక్కునే శత్రువుని దెబ్బకొడతారు. అందుకు వీలుగా నాడు బంకర్లు నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధంలో వేల సంఖ్యలో బంకర్లను ఏర్పాటు చేశారు. మన దేశంలో ఇప్పటికీ తీర ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. విశాఖ తీరంలో దర్శనమిస్తున్న బంకర్లను చూసి సాగర తీరాన్ని ఆస్వాదించడానికి వచ్చిన వారంతా ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఏర్పాటు చేసిన బంకర్లు ఇప్పటికీ విశాఖ సాగర తీరంలో దర్శనమిస్తున్నాయి. జపాన్ దాడి చేస్తుందని పసిగట్టిన బ్రిటన్ దాడిని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా తీరం పొడవునా బంకర్లు ఏర్పాటు చేసింది. అండమాన్లోనూ ఈ తరహా బంకర్లు ఉన్నాయి. తీర ప్రాంతాల్లో వెలిసిన ఈ కాంక్రీట్ బంకర్లు రెండో ప్రపంచ యుద్ధ చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అప్పట్లో బ్రిటిష్ ఆర్మీ విశాఖను ఎయిర్ బేస్ గా చేసుకుంది. దాంతో జపాన్ దేశం విశాఖను టార్గెట్ చేసింది. దీన్ని పసిగట్టిన బ్రిటిషర్లు విశాఖలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జపాన్ సైన్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నిర్మించిన ఈ బంకర్లు ఇప్పటికీ సాగర తీరంలో దర్శనమివ్వటంతో చూసేవారు ఎంతో ఆసక్తిని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.